నెక్స్ట్ అండి, త్రిషకి చిరు మద్దతు, మన్సూర్ని బ్యాన్ చేస్తారా? మన్సూర్ మామూలుగా సినిమాల్లో ఆయనకు ఒక ఒక విలన్ క్యారెక్టర్, ఏ సినిమాలో చూపించినా కానీ అతను రేప్ సీన్ క్యారెక్టర్ అతను పెడుతుంటారనమాట. అతను రేప్ చేయటం సన్నివేశాలను ఎక్కువగా ఆయనకి విలన్ క్యారెక్టర్గా అతను పెడుతుంటారు. మరి అతను ఎందుకనో మరి మొత్తానికి అది ఏదో సినిమాలో మాట్లాడుతూ, రియో సినిమాలో త్రిష విషయంలో రేప్ సీన్ నాకు పెట్టలేదు, పెడతామని చెప్పిన పెట్టలేదని ఏదో మొత్తానికి ఏదో వల్గర్ కామెంట్ ఏదో చేశారు. దానికి చిరంజీవి గారు ఫైర్ అయినట్టున్నారు. సరే ఏందో ఆ గోలేందో ఒకసారి మన ఓం ప్రకాష్ తెలుసుకుందాం. ఓం ప్రకాష్ గారు ఏంటండి ఆ గొడవ ఏంటి, ఆ గోళ ఏంటి, అంత గందరగోళంగా ఉంది ఏంటి? అంటే యాక్చువల్గా అండి, త్రిష మీద ఉన్నటువంటి సానుభూతి పవనాలు నిదానంగా తమిళనాడు నుంచి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి చేరాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 18వ తారీఖు మన్సూర్ అలీఖాన్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏమిటి అంటే, ఆ లియో సినిమాలో నన్ను తీసుకున్నప్పుడు నేను గతంలో చాలా సినిమాల్లో ఒక రేపిస్ట్గా చేశాను కాబట్టి ఒక ఏదో త్రిష మీద కూడా అలాంటి సన్నివేశాలు ఉంటాయి అనుకున్నాను. కనీసం ఆవిడతో కలిసి నన్ను స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే అలాంటి వ్యాఖ్యలు, అది మీడియా సమావేశం కావచ్చు లేకపోతే అతను ఇచ్చిన పర్సనల్ ఇంటర్వ్యూ కావచ్చు, అలాంటి మాటలు చెప్పడం ఎంతవరకు భావ్యమో అంటూ చెప్పి త్రిష దాన్ని ఖండించింది. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎప్పుడైతే త్రిష దాన్ని స్వయంగా ఖండించిన తర్వాత ఇటు రాధిక కావచ్చు, కుష్పు కావచ్చు, అలాగే లియో సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ కనకరాజు, అతను కానీ వీటిని అన్నింటిని కూడా ఖండించారు. అయితే నిదానంగా ఆ సానుభూతి పవనాలు కేవలం తమిళనాడులోనే కాదు ఇప్పుడు తెలుగులో కూడా వచ్చినాయి. నిన్న నితిన్ ఖండించాడు, ఎందుకంటే నితిన్ త్రిషతో కలిసి అల్లరి బుల్లాడు అనేటువంటి సినిమాలు చేశాడు. అలాగే తాజాగా చిరంజీవి ఈ రోజును ఖండించారు. అంటే కేవలం ఆర్టిస్టులోనే కాదు ఇలా తక్కువ చేసి మాట్లాడడం అనేది, మహిళలను కూడా ఇలా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఏ రకంగానూ భావ్యం కాదు అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకొందరు కూడా స్పందించే ఆస్కారం కాదండి, ఇదే కాకుండా కాదు. ఓం ప్రకాష్, నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు మన్సూర్ అసలు అంటే జనరల్గా ఎట్లాంటి క్యారెక్టర్స్ అంటే రేప్ సీన్లు అట్లాంటివి ఉంటే జనరల్గా ఒరిజినల్ క్యారెక్టర్స్ ఉంటారా లేకపోతే డూప్ ఎవరైనా పెట్టి ఇట్లాంటివి ఏమన్నా చేస్తుంటారా? అంటే కొంతవరకు ఉంటుందండి, అంటే మొత్తం డూప్ చేస్తారని కాదు, ట్రిక్ ఫోటోగ్రఫీ ఉపయోగిస్తారు. గతంలో అలా చేస్తుండేవాళ్ళు, అంటే వాళ్ళని బాడీకి డబుల్ బాడీ కింద అలా చేసే కొన్ని సంఘటనలు అంతకుముందు జరగకపోలేదు. అయితే ఆ విషయాన్ని కూడా సదరు ఆ హీరోయిన్ కాబట్టి ఆ క్యారెక్టర్ చేసే వాళ్ళని కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ అనుమతితోనే అలాంటివి చేస్తూ ఉంటారు. గతంలో ఇటు తెలుగులో కావచ్చు అటు తమిళంలో కాదు కొన్ని సినిమాలు మనం చూసాం అలా. ఇప్పుడు అయితే కాకపోతే ఏమైంది అంటే, ఒక స్థాయి మించి నోరు జారడము అనేటువంటిది ఎవరికి మంచిది కాదు అని చెప్పేసి ఈ టోటల్ ఉదంతం తెలియజేస్తుంది. ఎందుకంటే మన్సూర్ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటాడు అనుకుంటా కదా. అవును అవును, 100% అతను ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడే ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు డైరెక్టర్ త్రిషాతో రేప్ సీన్ ఉందని చెప్పాడు, కావున నేను ఆ రేప్ సీన్ లేదు అని మాత్రం చెప్పాను, మా ఇద్దరికి ఆ సన్నివేశం కలిసే సన్నివేశాన్ని కూడా డైరెక్టర్ పెట్టలేదు కాబట్టి మిస్ అయ్యాను అనేటువంటి అంశాన్ని చెప్పాను, అందువల్ల నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను సారీ చెప్పను అని చెప్పని మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ రేప్ సీన్ పెట్టలేదని ఆయన అన్నాడో లేదో గొడవ ఏదో అదేదో అయిపోయింది, అది అయిపోయింది కానీ దీన్ని కొనసాగించి ఇది అసలు ఆ రేప్ సీన్ ఏంది, ఆ గొడవ ఏంది, ఆ గోల ఏంది, ఆ మన్సూర్ ఏంది, ఆ త్రిష ఏంది, ఇప్పుడు ఏందా మీరు ఎత్తుకోవటం పాయింట్ అన్నారు, త్రిష మీద సానుభూతి పవనాలు అన్నారు, ఏందా పవనాలు? అంతే 100% ఇప్పుడు మామూలుగా అంటే ఇది ఒక ఈ సన్నివేశం విషయం 100% అది తప్పు. ఎవరైతే మన్సూర్ మాట్లాడినటువంటి కామెంట్స్ తప్పు, ఆ విషయంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అబ్జెక్ట్ చేయటం తప్పు, దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా ఓం ప్రకాష్ గారి తరపున, నా తరపున, రాజుగారి తరపున, మిగిలినటువంటి ప్రేక్షకుల తరపున కూడా మన్సూర్ వ్యాఖ్యలని ఖండించాలి. అలాగే నడిగిరి సంఘం వాళ్ళు కూడా అంటే అతన్ని బహిరంగ క్షమాపణ చెప్పమని కోరారు. అంటే నువ్వు మాట్లాడింది వేరే రకంగా వెళ్ళితే వెళ్ళుండొచ్చు, కానీ అది అలా కరెక్ట్ గా మాట్లాడకుండా ఉండాల్సింది, క్షమాపణ చెప్పమని బాబు చెప్పరు, అదే తగ్గేదేలే అంటున్నాడు. కాబట్టి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు, వివరణ ఇస్తున్నాడు తప్పితే తన క్షమాపణ మాత్రం చెప్పనంటున్నాడు. అతను వివాదం కావాలని కోరుకున్నాడు, మనకి ఇక్కడ ఉన్నారు కదా, మనకి ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, వివాదం అయితేనే మనకి పబ్లిసిటీ వస్తుంది, ఆ పబ్లిసిటీ కావాలనుకునేటువంటి నటీ నటులు
ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, అంటే వారి కోవలోనే అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు అనుకుందాము. ఎందుకంటే అతను రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి దీన్ని కోరుకుంటున్నాడు అనుకోవాల్సి ఉంటుంది మనం. ఓహో, ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడా? సర్టిఫికెట్ రాజకీయాల్లో, రాజకీయాల్లో ఉన్నాడు. 3-4 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు అదృష్టం పోటు గెలవలేదు. తమిళనాడు ప్రజలు అతనికి ఓటేసి గెలిపించలేదు, కానీ గెలిచుంటే ఇంకెలా ఉంటుందో. ఎన్నో కేసులు కూడా ఉన్నాయి అతని మీద. ఓహో, రైట్ అండి. అంటే అతను మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యక్తి. ఈ రోజు అలాంటి వివాదాస్పదమైన వ్యక్తి ఇంకోటి. ఇప్పుడు ఇప్పుడు మనం మంచి వాళ్ళ గురించి కాసేపు చెప్పుకుందాం, మరీ చెడు వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలండి? రవం ప్రకాష్ గారు మంచిదండి. సరే, మంచిది. ఓకే ఓకే అండి రాజు గారు. నెక్స్ట్ అండి.